కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నిర్మించిన ఐకాన్ వందడుగుల జాతీయ జెండా స్థూపాన్ని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రముఖులు ఇప్పటి వరకు కావలిలో పనిచేసిన శాసనసభ్యుల చిత్రమాలికను పరిశీలించారు. సెల్ఫీ పాయింట్ వద్ద తన వెంట వచ్చిన వైసీపీ నాయకులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐకాన్ వద్ద కావలి ప్రాంత స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలను ఎమ్మెల్సీలు మాధవరావు, బీద రవిచంద్ర, పవన్ కళ్యాణ్ చిత్రపటాలు కూడా పెట్టాల్సిందన్నారు. ఏది ఏమైనా 100 అడుగుల జాతీయ జెండా స్థూపాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు కావలి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా 100 ఫీట్ ఎత్తుగా మన జెండాని ఇక్కడ ప్రకటించినందుకు, అదేవిధంగా ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన ఎన్నో సేవలు అందించిన రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల్లో ప్రజాసేవ చేసిన అత్యుత్తమ నాయకులు కావచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్న కావలి పట్టణానికి ఈ సేవకు చేసిన గొప్ప వ్యక్తులు కావచ్చు, ఈరోజు వారందరినీ కూడా ఇక్కడ కనపరుస్తూ కావలికి ఈరోజు ఈ జెండా 100 ఫీట్ జెండా ఇక్కడ కావటం, దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి, కావ్యకృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా అయితే చెప్తున్నాను. చాలా సంతోషం, ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి. నేను మొదటే చెప్పాను, ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది, అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని, అటువంటి వాటిని స్వాగతిస్తామని, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచనలు కూడా ఇచ్చేదానికి, మంచి మార్గంగా పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇక్కడ పెట్టినప్పుడు ఇంకా కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నా సూచన. కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వేసు వేనందుగా పెట్టకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన కావలి తరఫున 2 ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఉపయోగపడ్డారు. వాళ్ళు ఒకటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అదేవిధంగా మన బీద రవిచంద్ర గారు కూడా ఉన్నారు, వాళ్ళ కాడ ఉంటే బాగుండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదేమో, అది వారికే వదిలేస్తున్నాం. ఇకపోతే మన కావలికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు చాలా మంది గతంలో మన కావలిలో పుట్టి కావలి అంటే అప్పుడు మనకి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత భాగం మనకు ఉండేది. దానికి సంబంధించి ముఖ్యంగా పెండెం వెంకటేశ్వరు కావచ్చు, ఓగంటి వెంకటేశ్వరు కావచ్చు, ఇదంతా కూడా అప్పట్లో మన కావలి తరపున పాల్గొని వాళ్ళు జీవి పోవడమే కాకుండా వాళ్ళ ఆస్తులు సైతం కూడా కొన్ని మన వాళ్ళకి దానంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాగస్వామి వివేకాఘవరు, ఈయన మన తెలుసు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వోదయ, వాళ్ళ నాన్నగారు కూడా స్వాతంత్ర్య సమగా పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా జగదంక మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామిరెడ్డి, తిప్పారెడ్డి హేమంతారెడ్డి, వీరు కూడా స్వాతంత్ర సమగా తరపున పోరాడి జరిగిపోయిన వ్యక్తులు. వాళ్ళే కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన బెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన కావలి పాత్రలో పుట్టి గవిపెట్టి కాకినప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెదిగించేదానికి కావచ్చు, లేదా మన స్వాతంత్రం కోసం ఆ రోజు బాంబు సైతం పెట్టేదానికి వెనకాడని వ్యక్తి
పోచి కాదు నాగేశం గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుండేదని నా యొక్క మనవి. కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన ప్లేస్ లేకపోవడం వల్ల పెట్టకపోవచ్చాం, కానీ పెట్టుంటే మటుకు ఇంకా బాగుండేది అనేది. ఎందుకంటే మన భావితగాకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.